18 ఏళ్లు నిండక ముందే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమం తర్వాత మరికొన్ని విషయాలు మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, అలంకృత కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన అలంకృత కార్యక్రమంలో ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ సవిత గారు ఉన్నారు. మరి ఇంటీరియర్ డిజైన్కి సంబంధించి వారు ఏం తెలియజేస్తారో అడిగి తెలుసుకుందామా? హలో సవిత గారు. హలో శ్రీలక్ష్మి, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు? యా, ఫైన్. సో మరి ఈరోజు మా సక్కులకు ఇంటీరియర్ డిజైన్కి సంబంధించి ఏం పరిచయం చేయబోతున్నారు? ఈరోజు మనం ఒక పూజా రూమ్ అండ్ ఒక చిన్న గెస్ట్ బెడ్రూమ్. ఓకే, గెస్ట్ బెడ్రూమ్ అండ్ పూజారూమ్. ఓకే, అండ్ ఆ పూజా రూమ్ యూనో చిన్న పూజా రూమ్ అయినా నేను ఆ స్పేస్ని ఎలా యూటిలైజ్ చేసాము అండ్ డోర్ కానీ దాన్ని ఎలా డిజైన్ చేసామని చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి హాల్లోకి ఎంట్రన్స్ ఇలా ప్యాసేజ్లోంచి రాగానే డైరెక్ట్ పూజా రూమే ఉంటుంది. సో ఆ పూజా రూమ్ని కూడా మనం కొంచెం ట్రెడిషనల్ మేనర్గా కాకుండా హౌస్ అంత కాంటెంపరీ అండ్ సింపుల్గా ఉంది కాబట్టి పూజా డోర్ కూడా జనరల్గా పూజా డోర్ అనగానే అగైన్ మనకి గుర్తొచ్చేది ఆ ట్రెడిషనల్ యూనో కార్వింగ్ గంటలు అనేది ఇస్ అ కామన్ కాన్సెప్ట్. మనం హౌస్కి తగ్గట్టి ఆల్రెడీ అంత కాంటెంపరీ స్టైలిష్గా నడుస్తుంది కాబట్టి సింపుల్గా మెయిన్ డోర్ కాన్సెప్ట్లోనే మెయిన్ డోర్ కూడా ఒక చిన్న డోర్ అండ్ పెద్ద డోర్ రావడం వల్ల సో అదే కాన్సెప్ట్లో నేను ఒక కొంచెం ఒక డోర్ పెద్దగా అండ్ ఒక డోర్ చిన్నగా అండ్ ఆ చిన్న డోర్లో కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఒక 4 నిషెస్ ఇచ్చాము అండ్ చిన్నగా అన్ని రూపాల దేవుళ్ళు యూనో బ్రాస్లో గణపతి అండ్ లక్ష్మీదేవి శ్రీకృష్ణుడు అండ్ అది ఇంకొక అన్ని రూపాలు పెట్టామన్నమాట. ఇందులో వచ్చేసి గ్లాస్ గ్లాస్ కూడా ఏంటి అంటే యూనో ఫ్రాస్ట్ టెక్స్చర్ అనేది ఇట్స్ కామన్. మొత్తం యూనో ఫ్రాస్ట్ చేసేసాము కనబడకుండా, లోపల ఏముంది కనబడకుండా. ఒక డిజైన్ అనేది ఇది పూజా గది కాబట్టి సింబాలిక్గా మనం ఏం చేసామంటే కొంచెం ఫ్లవర్స్ లోటస్ లాగా కొంచెం ఫ్లవర్స్ లీవ్స్, ఎందుకంటే పూజ గది అనే కానీ కొంచెం యూనో మనం ఎక్కడ చూపిస్తలేం కాబట్టి దీన్ని కొంచెం ఫ్లవర్స్ చేసాం. ఇది క్లియర్ ఉంచామన్నమాట. ఓకే, సో దట్ లోపల మనం దీపం పెట్టినా లైట్ వేసినా అందులో ఉంచి అది కనబడుతుంది కాబట్టి ఇచ్చేసాం. అండ్ లోపల సింపుల్గా విత్ వైట్ యూనో మనకి చక్కగా పెద్ద విండో వచ్చింది. పూజ గది కూడా మనకి కాంపాక్ట్ అనిపించదు, చిన్న రూమ్ అయినా గమనించి చూస్తే పెద్ద విండో అండ్ కింద మొత్తం వైట్ మార్గన్ అండ్ మనకి స్టోరేజ్ కూడా 2 డ్రాయర్స్ ఇచ్చారు కాబట్టి ఆ వైట్నెస్తోని మనకి ఆ విండో చేయడం వల్ల చిన్న రూమ్ అయినా పెద్దగా మంచి స్పేషియస్గా కనబడుతుంది అన్నమాట. నెక్స్ట్ ఒక గెస్ట్ బెడ్రూమ్ చూద్దాము. ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ శ్రీలక్ష్మి. ఈ గెస్ట్ బెడ్రూమ్ కొంచెం స్పేస్ చిన్నది కాబట్టి మనము గ్రే అండ్ వైట్ కాన్సెప్ట్లో తీసుకున్నాము అండ్ యూనో వినీర్స్ కానీ రెగ్యులర్ లామినేట్స్ వాడకుండా జస్ట్ గ్రే అండ్ వైట్ కాంబినేషన్లో యాక్రిలామ్ వాడాం అన్నమాట. ఓకే, అది కూడా ఎక్కువ మన గ్రే వచ్చింది మొత్తం దాన్ని మధ్యలో జస్ట్ మన వైట్. ఐ కెప్ట్ దిస్ రూమ్ వెరీ సింపుల్, ఏమి యూనో మోర్ ఆఫ్ యూనో వుడ్ వర్క్ కానీ అలా ఏమి నింపకుండా సింపుల్గా యూనో ఈ ఆపోజిట్ వాల్కి మనకి వార్డ్రోబ్ వచ్చింది అండ్ స్టోరేజ్ కూడా సఫిషియంట్ స్టోరేజ్ ఉంది కాబట్టి ఇక్కడ ఒక చిన్న లెడ్జ్ అండ్ మిర్రర్ ఇచ్చాము. ఇట్ యూజెస్ మనకి డ్రెస్సింగ్ లాగా కూడా యూజ్ అవుతుంది అండ్ స్టోరేజ్కి కొంచెం డ్రాయర్స్ అండ్ కింద డోర్స్ ఇచ్చాము. ఇక్కడ మాత్రం కొంచెం ఈ యాక్రిలామ్ అంటే మొత్తం వైట్ అండ్ గ్రే మోర్ ఆఫ్ గ్రే యూజ్ చేసాము కాబట్టి బిట్ కొంచెం ఇంట్రెస్టింగ్గా వైట్లో కూడా వేవీ ఈ వైట్ యాక్రిలామ్ అంటే కొంచెం యూనో బోరింగ్గా ఉండకుండా వైట్ యాక్రిలామ్ యూజ్ చేసాము. ఆ యాక్రిలామ్లో కూడా గ్రే వేవీ లైన్స్ యూజ్ అవుతున్నాయి సో ఆ వైట్ అండ్ గ్రే అనేది ప్రాపర్గా బ్లెండ్ అవుతుంది మనకి. అండ్ ఇక్కడ చూస్తే మొత్తం స్టోరేజ్, ఆ స్టోరేజ్ గ్రే అండ్ ఇది వైట్ వేయడం వల్ల మనకు బ్రేక్ అవుతుంది, బ్రేక్ అవి హెవీనెస్ కనబడుతుంది. అండ్ ఈ యాక్రిలామ్ అనేది కొంచెం గ్లాసీ ఫినిష్ ఉంటుంది అండ్ దిస్ వచ్చేసి స్మూత్ మ్యాట్ ఫినిష్. ఇది లామినేట్ గ్లాసీ కాకుండా జస్ట్ మనం మ్యాట్ ఫినిష్ మ్యాట్ అంటే మీకు కొంచెం లెదర్ ఎఫెక్ట్ కనబడుతూ ఉంటుంది, ఒకలాంటి స్మూత్ ఎఫెక్ట్. ఇది మ్యాట్ యూజ్ చేసాము అండ్ స్టోరేజ్ కోసం పైన లాఫ్ట్ అండ్ సింపుల్గా యూనో సీలింగ్ కూడా మనం చాలా సింపుల్గా పెట్టాము. ఇటువైపు ఒక చిన్న రోప్ లైటింగ్ ఇచ్చేసి అండ్ ఒక సింపుల్ బెడ్, దీనిలో టీవీ యూనిట్ యూనో టీవీ యూనిట్ కూడా ఆప్షన్ ఉంది యాక్చువల్గా మనకి ఇటువైపు కావాలనుకుంటే ఇటువైపు ప్లేస్ వదిలేసాం అన్నమాట. బట్ బెడ్ కూడా గ్రే అండ్ వైట్ కాంబినేషన్ కబోర్డ్స్కి ఏదైతే యూస్ చేసామో బెడ్ కామ్ అదే వైట్ అండ్ గ్రే యూస్ చేసాము. అండ్ కర్టెన్స్ కూడా చూస్తే వైట్ అండ్ గ్రే. సో ఏంటి అంటే మనకి స్పేస్
స్టోరేజ్ సింపుల్గా అంటే హెవీనెస్ రూమ్ సైజ్ని చూసి మనం బేసిక్గా డిజైన్ చేయాలి యాక్చువల్గా. సో అదే మనం మైండ్లో కాన్సెప్ట్ తీసుకొని సింపుల్ అండ్ హెవీగా లేకుండా డిజైన్ చేయాలి. యాక్రిలామ్ కూడా మనం ఫుల్గా యూజ్ చేయలేదు, సగం దాన్ని కరెక్ట్గా ఆ లెంత్ కూడా కరెక్ట్గా ఉంటుంది సెట్ అయ్యేటట్టు, చాలా బాగుంది. అంటే యూనో ఫుల్గా యూజ్ చేయడం ఇస్ జనరల్గా కొంచెం అబ్స్ట్రాక్ట్గా స్ట్రిప్ యూజ్ చేసామన్నమాట. సో ఇట్స్ గెస్ట్ బెడ్రూమ్ కాబట్టి చాలా సింపుల్ స్టోరేజ్ అండ్ యూజ్ చేసాం. ఓకే, సో మన ఈ మధ్యన చేసిన 3 BHK ఫ్లాట్ది. సో లివింగ్ ఏరియా, మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్, గెస్ట్ రూమ్ అండ్ డైనింగ్ అండ్ కిచెన్ పూజ. సో దీనికి ఎంత సేఫ్టీ ఉంటే బెటర్ అంటారు, అలాగే దానికి ఎంత బడ్జెట్ పెడితే బెటర్ అంటారు? యా, మనం గత కొన్ని ఎపిసోడ్స్లో నుంచి ఒక అన్ని రూమ్స్ చూస్తూ వచ్చాము. అది వచ్చేసి మనకి మినిమం 1800 to 2000 SFT ఏరియాలో అయితే ఇంత కంఫర్టబుల్గా మనకి స్పేషియస్గా, అంటే 1500 నుంచి కూడా మనం చేయొచ్చు. యాక్చువల్గా 1000 SFT అంటే డిజైన్ దేనిలోనైనా చేయొచ్చు, కానీ కొన్ని ఎలిమెంట్స్ యాడ్ చేస్తూ మనకి స్పేషియస్గా కనబడాలంటే మినిమం 1800 to 2000 SFT ఉండాలి. అండ్ దీనికి బడ్జెట్ అంటూ ఇంటీరియర్స్కి లిమిట్ అంటూ ఉండదండి, అంటే మినిమంలో చేయొచ్చు మ్యాక్సిమంలో చేయొచ్చు. కానీ కొంచెం యూనో అన్ని ఎలిమెంట్స్ కొంచెం రిచ్గా క్వాలిటీ కావాలి అనుకుంటే మాత్రం మినిమం 10 lakhs to 15 lakhs అవుతుంది. ఒక 1800 to 2000 SFTకి మనకి యూనో 10 to 15 lakhs ప్లస్ వరకు వేరీ అవుతూ ఉంటుందండి ఇంటీరియర్స్కి మాత్రమే. ఓకే, ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్ ఫినిషింగ్ అండ్ ఇంక్లూడింగ్ మెటీరియల్ అండ్ ఆల్. ఓకే, సో సబిత గారు, ఒక 1800 SFT ఫ్లాట్లోని మనం ఇంటీరియర్స్ని ఎంత బాగా డిజైన్ చేయొచ్చు, స్పేస్ని ఎంత బాగా యూటిలైజ్ చేయొచ్చు అనే దాన్ని మా సఖులకు బాగా చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఇది ఇవాళ అలంకృత కార్యక్రమం. మరో అందమైన కార్యక్రమంలో మరీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.